హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి రియల్మీ 8 వర్సెస్ రెడ్మీ నోట్ 10, ఈ రెండింటిలో ఏ మొబైల్ తీసుకోవాలి. దాని తగ్గట్టు బేస్ వేరియంట్ రెడ్మీ నోట్ 10 4GB 64GB అంటేసరికి 12,000 పెట్టారు. 6GB 120GB అంటేసరికి 14,000 పెట్టారు. రియల్మీ 8 మూడు వేరియంట్ వస్తుంది. బేస్ వేరియంట్ 4GB 120GB అంటేసరికి 15,000 పెట్టారు. అలాగే 6GB 120GB అంటేసరికి 16,000 పెట్టారు. 8GB 120GB అంటేసరికి 17,000 పెట్టారు. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఉన్న అమౌంట్ బట్టి ఏ మొబైల్ కొనాలి, రెడ్మీ నోట్ 10 కొనాలా, రియల్మీ 8 కొనాలా. మనకి ఎలాగో రెడ్మీ నోట్ 10 దొరకట్లేదు బేస్ వేరియంట్, కాబట్టి మన సేల్స్లో కూడా రావట్లేదు. ఇది మనకు సేల్స్కి వచ్చేసరికి 3 మంత్స్ అవుతుంది, మనకి బ్లాక్లో దొరుకుతుంది బయట వచ్చేసరికి, కానీ మనకి సేల్స్లో దొరకట్లేదు ఆన్లైన్లో. కాబట్టి ఇప్పుడు మనకి 15,000 రియల్మీ 8 కొనాలా, రెడ్మీ నోట్ 10 కొనాలా, ఈ రెండులో ఏమున్నాయి, డిఫరెన్స్ ఏంటి, దాని గురించి పూర్తిగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకండి, మీరు లాస్ట్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మన టాపిక్లోకి వస్తే కనుక ఫస్ట్ బాడీ గురించి మనం మాట్లాడదాం. రెండింటిలో మనకి ఈక్వల్గా ఉంది. మనకి ప్రొడక్షన్ పరంగా అయితే కనుక రెడ్మీ నోట్ 10 కొంచెం బెటర్గా ఉంది, ఎందుకంటే మనకి కార్నింగ్ గుర్ గ్లాస్ 3 సపోర్ట్ చేస్తుంది కాబట్టి, సో బాగానే ఉంటుంది ప్రొడక్షన్ పరంగా. కానీ ప్లాస్టిక్ బోర్డ్తో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తాయి రెండు కూడా. వెయిట్ పరంగా మనకి రెండు ఈక్వల్గా ఉంటాయి. రియల్మీ 8 వచ్చరికి 177 గ్రామ్స్ ఉంటుంది, రెడ్మీ నోట్ 10 వచ్చరికి 178 గ్రామ్స్ ఉంటుంది. వెయిట్ పరంగా మనకు రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి రెండు మొబైల్స్ కూడా. సో ప్రొడక్షన్ పరంగా అయితే కనుక మనకి రెడ్మీ నోట్ 10 కొంచెం బెటర్గా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ డిస్ప్లే. డిస్ప్లే గురించి మనం మాట్లాడితే కనుక రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఎటువంటి డిఫరెన్స్ లేదు. రెండు మనకి 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మనకి రెండు ఈక్వల్గా ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ కానీ అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మనకు రెండు ఈక్వల్గా ఉంటాయి. రియల్మీ 8లో వచ్చరికి 1000 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ ఉంటుంది, రెడ్మీ నోట్ 10 వచ్చరికి 1100 మ్యాక్సిమం బ్రైట్నెస్ ఉంటుంది. ఎనీవే మనకి 1% మనకి తేడా ఉంది, సో మిగతా సేమ్ టు సేమ్ ఈక్వల్గా ఉంటుంది అనమాట. కానీ మనకి రియల్మీ 8లో వచ్చరికి ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే ఉంటుంది, కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ చిప్సెట్. చిప్సెట్ గురించి మనం మాట్లాడితే కనుక రెండు ఈక్వల్గా ఉంటాయి, మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదన్నమాట. ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ ఉండవు. రియల్మీ 8 వచ్చరికి మీటెక్ నుంచి వస్తున్న G95 ప్రాసెసర్తో వస్తుంది, ఇది ఆక్టోకర్ ప్రాసెసర్. రెడ్మీ వచ్చరికి కాల్కమ్ స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్తో వస్తుంది, ఇది ఆక్టోకర్ ప్రాసెసర్. కాబట్టి మీకు రెండు పర్ఫార్మెన్స్ ఈక్వల్గా ఉంటాయి, సో మీకు ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ మీరు నోటీస్ చేయరు. కానీ మీరు ఒక 4 అవర్స్ 5 అవర్స్ ఆడితే కనుక మీకు రెండు మొబైల్స్ కూడా హీట్ అవుతుంది, కొంచెం ల్యాగ్స్ ఉంటాయి అన్నమాట. సో బెటర్గా ఉంటుంది రెండు మనకి. సో మీరు ఇది ఎక్కువ తక్కువ కాదు కానీ రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట పర్ఫార్మెన్స్ పరంగా అయితే కనుక. ఇక నెక్స్ట్ స్టోరేజ్. స్టోరేజ్ గురించి మనం ఆలోచిస్తే కనుక ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది. రియల్మీ 8 వచ్చరికి మనకి మూడు వేరియంట్ వస్తుంది, 4GB 120GB ఇంటర్నల్, 6GB 120GB ఇంటర్నల్, 8GB 120GB ఇంటర్నల్తో వస్తుంది, డెడికేట్ సాల్ట్ వేసుకోవచ్చు. రెడ్మీ నోట్ 10 వచ్చరికి మనకు రెండు వేరియంట్ వస్తుంది, 4GB 64GB ఇంటర్నల్, 6GB 120GB ఇంటర్నల్తో వస్తుంది, డెడికేట్ సాల్ట్ వేసుకోవచ్చు. సో స్టోరేజ్ పరంగా ఇది కొంచెం ఎక్కువ ఉంటే కనుక ర్యామ్ పరంగా మనకి రెడ్మీ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఇవి మనకు రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ కెమెరాస్. కెమెరా గురించి మనం మాట్లాడితే కనుక ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. రియల్మీ 8 వచ్చరికి బ్యాక్స్ 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 కెమెరా, అపరేచర్ 1.9తో వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో, 2 MP డెప్త్ సార్, 4K రికార్డ్ చేసుకోవచ్చు, 30 ఫ్రేమ్స్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబుల్ ఉంటుంది. ఇక రెడ్మీ నోట్ 10 వచ్చరికి బ్యాక్స్ 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 5 MP సోనీ సెన్సార్ అనమాట, అపరేచర్ 1.8తో వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో, 2 MP డెప్త్ సార్, 4K రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్లో. కాబట్టి ఇప్పుడు ఇమేజ్ క్వాలిటీ ఏది బాగుంటుంది, వీడియో క్వాలిటీ ఏది బాగుంది అంటే కనుక మీకు రెండు ఎక్కువగా ఉంటాయి. ఇది 64, ఇది 48 కాదు, కానీ ఇది సోనీ సెన్సర్తో వస్తుంది కాబట్టి మీకు రెండు పక్క పక్కన పెడితే కనుక డీటెయిల్స్ పరంగా కానీ వీడియో క్వాలిటీ కానీ రెండు మనకి ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు మనకి రెడ్మీలో వచ్చరికి కొంచెం వామ్గా వచ్చి కలర్ వచ్చరికి, ఇప్పుడు బాగానే అప్డేట్ బాగానే చేశారు కాబట్టి మనకి ఎటువంటి మనకి వామింగ్ కానీ ఏమీ రావట్లేదు, చాలా బాగుంది అనమాట వీడియో క్వాలిటీ వచ్చరికి. సో ఇది 64 ఉంది కదా, ఇది 48 ఉంది కదా అనేసి అది వదిలేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రెండు మనకి ఈక్వల్గా పర్ఫార్మెన్స్ చేస్తాయి, కొంచెం కాస్త కొంత బెటర్గా మీకు రెడ్మీలో కొంచెం బెటర్గా ఉంటుంది సోనీ సెన్సార్ కాబట్టి, ఇమేజ్ క్వాలిటీ కొంచెం డెప్త్గా కనిపిస్తుంది అనమాట. కాబట్టి కెమెరా పరంగా మనకి రెండు ఈక్వల్గా ఉంటాయి, 4 సేమ్ ఒకే కెమెరా అనమాట. సో ఎటువంటి డిఫరెన్స్ లేదు. సో వీడియో పరంగా అయితే కనుక మనకి ఈక్వల్గా ఉంటాయి. కానీ కొంచెం మనకి రియల్మీ 8లో వచ్చరికి కొంచెం ఇమేజ్ తీసినప్పుడు మీకు కొంచెం బ్యూటీ యాడ్ చేస్తుంది అనమాట, అంతే అంతమించి ఇంకేమీ లేదు. సో మిగతా సేమ్ టైమ్ ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఇక నెక్స్ట్ ఫ్రంట్ కెమ్. ఫ్రంట్ కెమ్ గురించి మనం మాట్లాడితే కనుక రియల్మీ 8 వచ్చి 16 MP అప్రోచ్ 2.5తో వస్తుంది, 1080 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ రెడ్మీ నోట్ 10 వచ్చరికి 13 MP వస్తుంది, 1080 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రంట్ కెమ్ నుంచి ఏది బాగుంది అనుకుంటే కనుక మనకి రియల్మీ 8 కొంచెం బెటర్గా ఉంటుంది, 16 MP కాబట్టి. సో అది బెటర్గా ఉంటుంది అనమాట ఇమేజ్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ వచ్చరికి. ఇక నెక్స్ట్ బ్యాటరీ. ఇంకా బ్యాటరీ గురించి మనం మాట్లాడితే కనుక ఇక్కడ కూడా సేమ్ రెండు ఈక్వల్గా ఉంటాయి, 5000 mAh బ్యాటరీతో వస్తాయి. మనకి రియల్మీ 8 వచ్చరికి 30W సపోర్ట్ చేస్తుంది, రెడ్మీ వచ్చరికి 33W సపోర్ట్ చేస్తుంది. టైప్స్తో వస్తాయి, USB 2.0 సపోర్ట్ చేస్తాయి. కాబట్టి
ప్రైజ్ మీకు ప్రైస్ ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు ఏ మొబైల్ తీసుకోవాలి? ఒకటి గమనించండి, మనకి రెడ్మీ నోట్ 10 బేస్ వేరియంట్ దొరికితే మాత్రం పక్కగా మీకు రియల్మీ 8 కానీ రెడ్మీ నోట్ 10 పక్కగా తీసుకోండి. ఇది చెప్తున్నా. మీకు 12,000 దొరకకపోయిన పక్షంలో మీకు మీరు 15,000 పెట్టగలంటే కదా అక్కడ మీరు ఆలోచించండి, రియల్మీ 8 కొనాలా రెడ్మీ నోట్ 10 కొనాలా. ఇప్పుడు మనకి రియల్మీ 8లో ఏమున్నాయి, రెడ్మీ నోట్ 10లో ఏమి లేవు, దాని గురించి మీకు డెస్టమ్ చేస్తున్నా ఒకసారి చూడండి. ఓకేనా? రియల్మీ 8లో ప్రొడక్షన్ పరంగా అయితే కనుక మనకి ఎటువంటి కార్నింగ్ గుర్ గ్లాస్ 3 ఏమీ లేదు. రెడ్మీ నోట్ 10లో మనకి కార్నింగ్ గుర్ గ్లాస్ 3 సపోర్ట్ చేస్తుంది. రియల్మీ 8లో ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే ఉంటుంది, రెడ్మీ నోట్ 10లో ఏమీ ఉండదు. రియల్మీ 8లో 64 కెమెరా ఉంటుంది, రెడ్మీ నోట్ 10లో 49 MP ఉంటుంది. సెల్ఫీ పరంగా ఆలోచితే కనుక 16 MP వస్తుంది రియల్మీ 8, రెడ్మీ వచ్చరికి 13 MP వస్తుంది. ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది రియల్మీ 8లో, రెడ్మీలో వచ్చరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఇప్పుడు రెడ్మీ నోట్ 10 వచ్చరికి 6 GB 120 GB ఇంటర్నల్ వచ్చరికి 14,000 పెట్టారు. అలాగే రియల్మీ 8 వచ్చరికి 4 GB 120 GB ఇంటర్నల్ 15,000 పెట్టారు. ఈ వేరొప్పుల్లో రెడ్మీ నోట్ 10లో ఏమి లేవు అనుకుంటే కనుక మనకి ఓన్లీ ఫ్రంట్ కేమో అలాగే ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఈ రెండే లేవు. అండ్ ర్యామ్ కొంచెం పెరిగింది కదా, స్టోరేజ్ బాగుంది కదా. సో డిస్ప్లే పరంగా ఏం డిఫరెన్స్ లేదు రెండింటిలో, కెమెరా పరంగా డిఫరెన్స్ లేదు, అండ్ ప్రాసెసర్ పరంగా డిఫరెన్స్ లేదు, బ్యాటరీ పరంగా డిఫరెన్స్ లేదు. కాబట్టి మీ దగ్గర 14,000 ఉన్నాయనుకుంటే కనుక మీరు పక్కాగా రెడ్మీ నోట్ 10 తీసుకోవచ్చు కళ్ళు మూసుకొని. లేదు రియల్మీ 8 ఫ్యాన్స్ అనుకోండి, మీరు రియల్మీ 8 తీసుకోవచ్చు, 1,000 రూపాయలు వేసుకోవచ్చు. మీరు రెడ్మీ ఫ్యాన్స్ అయితే కనుక రెడ్మీ తీసుకోవచ్చు. అదే మీకు ఏదైనా పర్లేదు అనుకున్నదే కనుక మీరు పక్కాగా 1,000 రూపాయలు తగ్గుతుంది కాబట్టి, సో 14,000 మనకి రెడ్మీ నోట్ 10 వస్తుంది కాబట్టి ఆ మొబైల్ తీసుకోండి. ఓకేనా? ఓకే సార్, టాపిక్ ఏదన్నమాట మీకు అర్థమైంది కదా, మీకు డస్ట్ మీద వేసాను ఏది బాగుంది ఏది బాగోలేదని. సో మీ ప్రియాటిని బట్టి మీరు రియల్మీ తీసుకోవచ్చు, రియల్మీ తీసుకోవచ్చు, రెడ్మీ ఫ్యాన్స్ రెడ్మీ తీసుకోవచ్చు. సో నన్ను అడితే కనుక మీకు 14,000కి సో మనకి రియల్ రెడ్మీ నోట్ 10 వస్తుంది కాబట్టి అది తీసుకోమని చెప్తాను. ఓకే సార్, టాపిక్ ఇదన్నమాట, నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, జై హింద్.